ఈరోజుకి నేను చనిపోయి 10 సంవత్సరాలు కావస్తున్నా. ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఆ రోజున 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా 1600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న ఆ రోజున ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయే ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే అటువంటి మహానాయకుడు మనందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈ మరలా ఆయన పోయిన తర్వాత ఏదైతే ఆయన పెట్టిన పథకాల్ని తూట్లు పొడిచిన వైనాన్ని మనం చూసాం. మళ్ళా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అతని ఆశయాలను నిలబెట్టడం కోసం ఎవరైనా సరే తండ్రి ఆస్తులు పంచుకోవడానికి పుడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను పంచుకున్నటువంటి పుట్టినటువంటి వ్యక్తిగా ఈ రోజున 3 నెలల ముఖ్యమంత్రిగా అప్పుడే 3 నెలల పైన కావస్తుంది అప్పుడే ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకున్నాడో ఆ కష్టాలన్నింటినీ కూడా మేనిఫెస్టో ద్వారా 75% నుంచి 80% వరకు ఫస్ట్ బడ్జెట్లోనే ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజలందరూ కూడా కొనియాడుతున్న సందర్భం మనం చూస్తాం. ఏదైతే ఏదేమైనా ఏదైనా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఏదైతే పేదల పాలిట పెన్నీరుగా ఉన్నాడో అటువంటి మహానుభావుడు అకాల మరణం చెందటం అది కూడా ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం మనందరికీ తెలుసు. ఆయన చనిపోయాడన్న వార్త వినే దాదాపు 600 మంది గుండెపోతకు గురై చనిపోయిన సందర్భం కూడా వచ్చేసి అంతటి పేద ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఇవాళకి కూడా ఆయన చనిపోయిన ఆయన పేరు చెప్పుకుంటున్నామంటే అది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆ రకంగా ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ పార్టీ అయినా సరే ఆ దిశగా ప్రజల గుండెల్లో ఉండడానికి మనల్ని పొందాలి. అటువంటి మా నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుకి బతుకున్నారంటే మా అందరికీ ఆనందదాయకం. ఈ రోజున మా వైఎస్ఆర్ శ్రేణులు అందరం కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆయనకి నివాళులు అర్పించుకోవడమే కాకుండా ఆయన సూచనగా ఒక వివిధ రూపాల్లో కార్యక్రమాల ద్వారా ప్రజల దగ్గరికి మళ్ళా వెళ్తుంది.